రండి మరి మీరు వెనకడికి మీరు గిన్న గజ్వెల్ను వదిలేసి కామారెడ్డిలోనే పోటీ చేయాలి నిజంగా ఎడమదొర అయితే ముఖ్యమంత్రి గారైతే పురపాలక శాఖ మంత్రి గారి తండ్రి అయిన అయితే నిజంగా మీరు పురపాలక శాఖ మంత్రిలో యువరాజుడని అనుకుంటుంటే పురపాలక శాఖ మంత్రి గారు మీరు మీ నాయన గారికి చెప్పండి ఇద్దరికి చెప్తున్నా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి మీ కుటుంబంలో ఉన్న సంతోష్ గారికి ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి మీ కుటుంబ వ్యక్తికి ఎవరికైనా నేను చెప్తున్నా మీరు రండి దొరబలమా ప్రజాబలమా తేల్చకపోతే నేను రాజీనామా చేస్తా నేను రాజకీయాలు ఉంటాను చెప్తున్నా దొరబలమా ప్రజాబలమా ప్రజాబలమే గెలుస్తుందని ఛాలెంజ్ చేస్తున్నా ఒకటే ఒక నియోజకవర్గంలో చేయిది నేను సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నా మీ అంత ఎత్తుకు ఎదగకపోవచ్చు కానీ నాకు రాజకీయ అనుభవం ఉంది నా కుటుంబానికి రాజకీయ అనుభవం ఉంది మా నాన్నగారు 25 యునానిమస్ సమితి ప్రెసిడెంట్ నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన నాకు రాజకీయ వ్యక్తిత్వం ఉంది నడమలేవుడు అపవాదులు వేస్తే పడేంత అవసరం లేదు నాకు కానీ నిజాన్ని చాలా అన్నీ తెలుసు ఎన్నోసార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా దిస్ ఇస్ ఛాలెంజ్ 2023 డిసెంబర్లో నిన్ను ఎలక్షన్లో ఓడగొట్టకపోతే నేను విన్న రాజకీయాలు మానేస్తా అని చెప్తున్నా ఒకవేళ మీరే గెలిస్తే మీరు మీరు ఏదనుకున్నా సరే నేను రాజకీయాలు మానేస్తాను కానీ మీరు ఓడిపోతే కూడా రాజకీయాలు మానేయాలా ఈ రెండింటికి రెడీ ఉండదు నేను మానేస్తాను నువ్వు మానే ఎవరు ఓడిపోతే వాళ్ళు రాజకీయాలు మానేయాలి షబీర్ అలీ గారు కూడా ఈ పోటీలో ఉంటాయంటే నేను వెల్కమ్ చెప్తాను కేటీఆర్ గారు ఒకటే ఒక కాన్స్టెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా కామారెడ్డి కాన్స్టెన్సీలోనే పోటీ చేయి గజ్వెల్ను వదిలేయి కామారెడ్డిలోనే పోటీ చేయి నిన్ను ఓడగొట్టకపోతే నా రాజకీయంగా నేను ఇది 2023 ఆకారాన్ని అనుకుంటున్నా ఒకవేళ గెలిస్తేనే నేను కంటిన్యూ అవుతా మీరు ఓడిపోతే కూడా మీరు మళ్ళీ ప్రజలకు ముఖం చూపెట్టదు మీరు ఉండద్దు ఇక్కడ ఇది నేను నీకు ఛాలెంజ్ చేస్తాను